పార్టీ నేతగా మాట్లాడటం అలవాటు అయిపోయి ప్రెసిడెంట్గా, మన శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడాలంటే కొత్తగా ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం, మాట్లాడటం, సమస్యలు తీసుకురావడం. మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. చాలా వండర్ ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, నువ్వు ఎలా పార్టీని నడిపావు? పార్టీ నడపడం అని మాకు తెలుసు కదా, అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటిది మీరు నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం? వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మేమంటే ప్రేమించే జన సైనికులు, వేరు మహిళలు, జనసేన మద్దతుదారులు, వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం. ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ ఘన విజయానికి కారకులైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకులని ఎదుర్కొంటూ, దెబ్బతింటూ, క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీ కూడా ఈ వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు. అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై 2019లో తప్పు చేసాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ, ఒక 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ రోజున మీ మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్, జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలి. గొడవ పెట్టుకునేటప్పుడు అంటే నేను మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు, కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి, పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని చెప్పి వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి, లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండిట్ట గేమ్ కానీ, లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి, గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకుండా దయచేసి. అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నాను నాతో సహా. ఈరోజున జాతీయ స్థాయిలో మరి మనం సాధించిన, ఒకసారి మనం సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి. చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు, మూసేశారు భారతదేశం మొత్తం మీద. ఈవెన్ ఫ్రమ్ పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ అకాలీ దళ ఫ్యాక్షన్ ఒకటి. మా నాన్నగారు స్టార్ట్ చేశారు, మేము స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ఆఫ్ చేసేసుకోవాల్సి వచ్చిందని. మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. అండ్ రెండు, నెవర్ బిఫోర్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీలతోటి గెలుపొందటం, 100% స్ట్రైకింగ్ రేట్, 100%. అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది, అంటే ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి, ఎంత నమ్మారు, ఇది వాళ్ళు చేసి చూపించారు. 2019లో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం, మేము నీకు నిలబడతాం అని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొక మారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదం. అలాగే రెండింటికి రెండు పార్లమెంట్లు కట్టాం. అంటే దాదాపు మీరు చూస్తే రెండు పార్లమెంట్లు మనం ఇవి తీసుకుని దాదాపు ఒక 45 స్థానాల్లో మన ప్రభావితం ఉన్నట్టు మనకు ఖచ్చితంగా డైరెక్ట్గా. అలాగే మన టీడీపీ, మన ఎన్డీఏ కూటమిలో మిగతా పార్టీల విజయానికి కూడా మేము ఎంత బలంగా నిలబడ్డాం మీ అందరికీ తెలిసింది. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత బాగా జరిగిందో, ఫస్ట్ టైం చాలా అవేకెండ్ ఓటింగ్ జరిగింది, చాలా రెస్పాన్సిబుల్ ఓటింగ్ జరిగింది. వీళ్ళందరూ న్యూ జనరేషన్. అసలు యువత ఎంత నమ్మారంటే అర్ధరాత్రి వాళ్ళకి 12 అయినా కానీ, 11 అయినా కానీ ఆ ఎండలో మండుటెండలో నిలబడి పొద్దు మధ్యాహ్నం నుంచి వాళ్ళ క్యూలు వాళ్ళకి వంతు చివరికి అలా నిలబడి మరి ఓట్లేసి, అంటే ఇవన్నీ చాలా చాలా బాధ్యతనిచ్చాయి. అలాగే ఈరోజు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా రేపు మన పవర్ షేరింగ్ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఇది మన ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం, మనందరం అందుబాటులో ఉండాలి. అది మీరు ఒక మనందరం కలిపి ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుందాం.
ఒక కమిటీగా ఏర్పడి ఎన్ని రోజుల్లో మనం నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి, అలాగే ప్రభుత్వానికి సంబంధించి సమస్యలకు సంబంధించి ప్రజలకు ఎంతంత ఏ అవసరాలు ఉంటే మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి మిగతా మన ఎన్డీఏ పార్ట్నర్స్ తోటి, అలాగే కేంద్రంలో ఇప్పుడు మనకి చాలా చోట్ల మన నియోజకవర్గాల్లో బ్రిడ్జ్ ఒక్కసారి ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కేంద్ర పరిధిలో ఉంటాయి. అవన్నీ మీరు ఒక్క చేయాల్సింది అంటే మన నియోజకవర్గపు సమస్యలు ప్రాధాన్యత అంటే ప్లీజ్ ప్రయారిటైజ్, ఆ ప్రయారిటైజ్ చేసి మనం కొన్ని కేంద్రం ద్వారా జరిపించాల్సినవి ఉంటే అది చేద్దాం. అలాగే ఇది మనం దేనికోసమైతే నిలబడ్డామో మాట ఇచ్చామో వాటికి నిలబడతాం. అలాగే పాలకొండకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏనుగులు వచ్చి పంట పొలాలు ధ్వంసం చేస్తాయి, ప్రతి చిన్న చిన్న సమస్య, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీటికి చాలా తక్కువ నిధులతోటి 20-25 కోట్లతో అయిపోయి పనులు చాలా ఉన్నాయి. అండ్ మేజర్గా మన ఎలక్షన్స్లో మనం చెప్పింది విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు అండ్ లా అండ్ ఆర్డర్. ప్రజల మాన ప్రాణ ఆస్తుల సంరక్షణకి మనం చాలా జవాబుదారితనంగా ఉండాలి. అలాగే మనకి ఇచ్చింది ఇది, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, అది మనం అందరం అర్థం చేసుకోవాలి. పాత తరం రాజకీయాల్లాగా కూర్చోబెట్టి మన పవర్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కుదరదు, ఎందుకంటే ప్రజలు ఎంత మద్దతుగా నిలబడ్డారో వాళ్ళు అంతే బలంతో మనం నిలదీయగలరు. అది మనం దయచేసి మర్చిపోతుంది, నాతో సహా నేను మర్చిపోదాన్ని. అందుకని లెటర్స్ బి వాళ్ళు ఒకసారి కోపంతో ఒక మాట మాట్లాడినా అసహనంతో అది మనం భరించాలి తప్ప. అలాగే విమర్శించేటప్పుడు కూడా దయచేసి అది పర్సనల్ అటాక్స్ ఎవరికి వెళ్ళకండి. వాళ్ళని మీరు చూశారు కదా, పోయినసారి ఆయన గత ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు, నేను ఎందుకు స్పందించలేదు వ్యక్తిగతంగా అంటే అది ఆ ప్రెసిడెంట్ ఆపేద్దామని మనం ఎక్కడ చేయాలి. అలాగే పార్టీ ఒకటి మనందరం చేయాల్సింది ఒకటి టైమ్స్, ఒకటి పంక్చువాలిటీ, సరైన సమయానికి రావడం. మీరు కావాలంటే గంట ముందు రండి, నైట్ 1:30, 2:30 అని పడుకునేటప్పటికి. ఎందుకంటే ఇది మనం 5 సంవత్సరాల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలం దాని మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు. దయచేసి మనందరం నియమాలను పాటిద్దాం. కొంత మనలో కూడా మనం వన్స్ ఇన్ ఎ వైల్ మనందరం కూర్చొని మేబీ ఓవర్ లంచ్ ఒక ఈవినింగ్ ఒక చాయ్ పే చర్చ లాగా ఏమేం చేయాలి, అలాగే మనం కూడా కొంత కలుపుగోలుతనం చూపించాలి మిగతా పార్టీలు, మన ఎన్డీఏ కానీ బీజేపీ మన ఎన్డీఏ పార్టనర్స్ అందరికీ కూడా. అంటే మీరు మనం ప్రత్యేకించి మనం ఎక్స్క్లూజివ్గా ఉండకుండా అందరితో మమేకం అవ్వాలి, అట్ ద సేమ్ టైం నాట్ లూజింగ్ అవర్ ఐడెంటిటీ. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే మనం ఢిల్లీలో మనం చేసినట్టుగా మన ప్రధానమంత్రి గారి పేరుని నన్ను కూడా ప్రతిపాదించినట్టుగా ఈ రోజున రాష్ట్ర ఎన్డీఏ నాయకులు మనం ఎన్నుకోవాలి. మీ అందరికీ ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ. జై హింద్. అసాధ్యాన్ని సాధ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా మనందరి తరఫున మరొకసారి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశానికి హాజరైనట్టు మనం ఇదొక ఫార్మాలిటీ పూర్తి చేయాలి. ముందుగా నిమ్మక్క జయకృష్ణ గారు పాలకొండ. థ్యాంక్ యూ. అదేవిధంగా లోకం మాధవి గారు నెల్లిమర్ల, వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విశాఖపట్నం నుంచి, కొంతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి, పంచకల రమేష్ బాబు గారు పెందుర్తు నుంచి, సుందరపు విజయ్ కుమార్ గారు, నానాజీ గారు, వెంకటేశ్వర గారు, దేవ వరప్రసాద్ గారు, శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు, శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, శ్రీ నాయకర్ గారు, శ్రీ రామాంజనేల్ గారు, శ్రీ బోల్సెట్ శ్రీను గారు, శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారు, శ్రీ బాలరాజు గారు, పెద్దలు బుద్ధప్రసాద్ గారు, శ్రీ ఆర్వ శ్రీధర్ గారు, ఆర్వ శ్రీనివాసులు గారు. సో మీరందరూ కూడా హాజరై సంతకాలు చేసి మన పార్టీ అధ్యక్షులు గారిని బలపరిచినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రెసిడెంట్ గారు అన్నట్టు మనం ఆ సమావేశానికి వెళ్ళాలి కాబట్టి ఈ సమావేశం ఇంతటితో ముగించుకుందాం. ముందు ప్రెసిడెంట్ గారికి సన్మానం చేద్దాం మనందరం కలిసి.